अरुडे मांदातराजु अपरो चक्रवर्ती नलो महाराजु हरिश्चंद्र महाराजु वील्ंत दानधर्म कंकण कट्टुकोनि वाळ्ळु इन्नि रोजुलु पौसूरिलु 12 संवत्सरालु कट्टमेल्ल ओसिर्रु మరి మనకేం కట్టం వస్తుందయ్యా? వాళ్ళ గర్భాన కొడుకులు బిడ్డలు కలిగినాక వాళ్ళ 12 సంవత్సరాలు కట్టం వస్తే కట్టమెల్ల పోసిరు. మన కొడుకులు ఉన్నారా, మనకు బిడ్డలు ఉన్నారా? లేదు లేదు లేదు, కొడుకులు బిడ్డలు లేని వాళ్ళం. నువ్వు ధర్మంగా రాజ్యం వెళ్ళి ధనధర్మం చేయాలి. మనం భూమి మీద మనుండంగానే ప్రజల పాలు చేయాలి తనం. అని ఒక రాయాట ఉంటారు, అక్కువలు గరగదీసి ఒక ధర్మ కంకణం పట్టుకున్న భర్త బయటికి వస్తా అంటే ఈ ఎడమన పల్లి వరకు తంది గుడి కన్ను అదురు తంది దొడ్ల దూర కూడా ఆర్చి తుమ్ము తంది కనుకున్న మన జాగలు కాదు, మన దేశం కాదు, మన రాజ్యం కాదు, ఫలాని ఏరియల ఫలాని గుజలేరు పూజ వడ్డీలని చెప్తుంది ఏవి. భగవంతుడు అన్నవాడు సాధ్యవుడు ఈ రూపముల వచ్చి నాకు సంతానం ఇచ్చే నాకు గింజల గర్భిణి అయిందని మనకు తెలుస్తుంది శల్యల్లారా. మరి శల్య మనం ఒక్కరం కాదు, ఇద్దరం కాదు, ఏడు రక్క ఎల్లెల్లో ఉన్నాం. దొరసాన్ దగ్గరికి పోయి మరి అయిందా నీ ముఖం నా ముఖం నేను చూసుకుంటాను, నువ్వు అడుగు నేను అడగాను. మనకు సొగస పెట్టుకున్నాం అనుకో, ఆ దొరసాన్ని మనం ఒక్కరు చూస్తే ఏవేవో ముండలారా రెండలారా నా సొమ్ము తింటాను నా బట్ట కడతాను నా గురించి
అభివృద్ధి కట్ట కరారు అయిన మాట దుబారా అయినా ఇక్కడనే ఉండాలి శల్యం ఈ గురాన్ని కుట్టవా చెప్పు నాది ఇగురవు నీపే ఏం చేయండి నాదో ఇగురం నీదో ఇగురం నీదో ఇపు ఏంటే నీ ఇగురం ముంగి ఫోన్ శల్య సరే మరి నీ ఇగురం ఎందుకు ఇది నచ్చలే రాని Hare Rama 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 Rama
అన్నదే ఉన్నది నీ మనసును గాయపెట్టింది ఏమున్నదమ్మా మేమన్న దానిలో ఎలాంటి తప్పు లేదు ఇప్పటికప్పటికందరూ మానవునికి ఏ గిరము ఎర్థము అన్నారు షడు ఎప్పుడైనా షేదు లాంటిది అన్నారు ఆలస్యము అమృతం లాంటిది అన్నారు ఓపిక ఋషిగా దిగత్తునే చిల్లరగాళ్ళ మాటలు మేము నీ దగ్గరికి వచ్చి ఏమన్నాము నీకు ఇచ్చానా ఎగిలిచ్చానా అన్నావు ఇచ్చానా అన్న మాటకు అర్థము ఆ భగవంతుడు నీ గర్భాన కొడుకునో బిడ్డనో సంతానం ఇచ్చానా అని అర్థం ఎగిలిచ్చానా అన్న మాటకు అర్థం ఇంత మందిలో ఏందా ముచ్చట మరి ఇంత మందిలో ఎవరు చెయ్యని పాపము నువ్వు ఏమి చేసినావు తల్లి ఆగరాదు పెద్దవాయిగా ఆ గర్భవాసం అందు కొడుకులు బిడ్డల సంతానం ఇయ్యలేనని అర్థమమ్మా ధర్మము చేసినా గాని మాకు ఈ నింద దూరం కాకపోయే భగవంతాన్ని మరిచిన దుఃఖం వల్ల అది కత్తిన వల్ల తల్లి అనుకున్నది అగో దీని ఇంత ఏడేడు మేడల్ల దీపాలు ఎరుగుతా దీపం పెట్ట దిక్కులేదని ఎందరు ఎన్ని తీరని అందనుకుంటారో నామా దీపాలు ఆరిపింది చీకటిల్లు ఏసింది నులక మంచముల తల్లి చూడు చంద్రారేఖరాయో దేవుడు నీ గుళ్ళె మన్ను మన్నుయో పట్టపడి తల్లిదండ్రుల పగడ సుఖరాలు తారయ్యమ్మ వారు మీరా
వస్తారు గాని ధాన్యమనగ బిడ్డలు అన్నారు రావాలా తుమ్ముల ఇద్దరు కొడుకులు ఉచ్చేది ఉమ్మది చంద్రరేఖ గర్భాన కలిగే ఫలాలు ఎక్కడున్నాయ్యా మరి కాలిగది అవి గుడెనక పన్నెండు విగాల పరం బండ పరం బండ మీద ఏడు కొమిల పుట్ట పుట్ట మీద బాల మామిడి చెట్టు చెట్టు రెండు బుయ్య లేదు చెట్టు రెండు గాయ లేదు కొసారి గుమ్మల్ల గనక నేమి తొడిమే ఒకటి పదవులు రెండు ఈ గంగలు దాట ఎవరికి తరవుగాక ఫలాలు గక్కడ మిగిలిపోయినాయవ్వా అయ్యయ్యో భగవంత మరి నా దగ్గర ఫలాలు ఉన్నట్టుగా ఆ బిడ్డకి ఎట్ట తెలివాలే నాకు ఇచ్చిన పేరు ఎట్ట రావాలి చంద్రరేఖ కన్న పేరు దగ్గర ఎట్ట కావాలి నా దగ్గర ఫలాలు ఉన్నాయి అనుకున్నది దేవత నాకే కావాలే నేనున్న నన్నడు యాదవల తమ్ముల ధోని కనుక
Yeah.